నీళ్ళు లేసేసి ఒక పది నిమిషాలు అయితే ఉన్నిచ్చినాను దెబ్బకు మురికి జిడ్డు అంతా కూడా పోయి కొత్త దానిలా మారింది అంత బాగా వచ్చింది సో నాకైతే గానీ ఆచరం అయిపోయింది ఇంత ఇంత తెల్లగా వచ్చేసింది అనుకున్నాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ఎందుకు వచ్చేస్తున్నానండి ఇంక వీడియోలు అయితే కామాక్షమ దీపం ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలు గన ఈజీగా సింపుల్గా చేతులు కూడా నొప్పి పెట్టకుండా చేతులు రప్నిస్ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో అది ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకున్నాము సో ఎందుకంటే నేను ఈ కామాక్షమ దీపం అయితే ఒక్క దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుందండి ఎక్కడో పెట్టేసినాను అసలు గ్యాప్ అనేది లేదు ఎక్కడ పెట్టినాను అనేసి మొచ్చుగా తారాను నేను అసలు నాకు కనరా లేదు లాస్ట్కి ఎక్కడికైనా వచ్చింది రూమ్ సైడ్ అయితే పడిపోయిందండి నేను అంతా కూడా తారా నాకు ఎక్కడ కనరాలేదు ఈ రోజు అయితే రూమ్ కొంచెం అయితే కదిలిచ్చినాను అప్పుడైతే ఈ దీపం బయట పడింది కానీ నల్లగా అయిపోయింది సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చూడండి దీపం అయితే మూడు సంవత్సరాల తర్వాత నాకు ఈ దీపం అనేది కనొచ్చింది ఎంత నల్లగా అయిపోయింది చూడండి నాకైతే ఏందబ్బా ఇలా అయిపోయింది అనిపించింది రూమ్ సైడ్ అయితే పడిపోయింది కన్రాలే కన్రాలే అనుకుంటా ఉంటే ఈ రోజు అయితే పూజారం కదిలిచేదలకి ఆ దీపం అనేది బయటపడింది సో నేను ఎక్కడో పడేసుకున్నాను నాకు దొరకదు అనుకున్నాను కానీ ఈ రోజు అయితే దొరికింది దొరికింది కానీ కలర్ చూడండి ఎలా ఉండదా బాగా ఉంది కదా నల్లగా మారిపోయింది సో ఇంకా ఫస్ట్ అయితే కన్నా ఈ దీపం క్లీన్ చేయడానికి వేడి నీళ్ళు అయితే తీసుకున్నానండి అర్ధం గిన్నె వేడి నీళ్ళు అయితే తీసుకున్నాను చింతపండు అయితే మీడియం సైజు నిమ్మకాయ అంతా తీసుకున్నాను ఒక పిరికడు కల్లుప్పు అనేది వేసినాను అలాగే బేకింగ్ సోడా వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసినాను సో మామూలుగా ఈ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నారంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది నిమ్మప్పు వచ్చేసి చూడండి ఈ మాదిరిగా ఉంటుంది నిమ్మప్పు అయితే కదా అయితే ఒక్క స్పూన్ వేసినాను సో నిమ్మప్పు బేకింగ్ సోడా చింతపండు పడింది అంటే దెబ్బ క్లీన్ అయిపోతుందండి సో ఈ మాదిరిగా బాగా నీళ్లు చూడండి నిమ్మప్పు అలాగే మనము బేకింగ్ సోడా అన్నీ వేసేదలకి పొంగుతా ఉండయి పొంగేటప్పుడు మనం ఈ దీపం అనేది ఇలా వేసేసి ఒకసారి స్పూన్తో బాగా కిందికి పైకి అన్ని తిప్పినామంటే కదా మురికి అంతా కూడా పోతా ఉంది చూడండి ఇక్కడ తిప్పుతా ఉంటేనే పైన అంతా మురికి అంతా కూడా వదులుతూ ఉండది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చునండి పూజ సామాన్ అయితే సింపుల్ సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు సో నేను ఈ రోజు ఈ దీపం క్లీన్ చేస్తాను కదా మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను సో కొంతమంది కన్నా యూస్ఫుల్ అవుతుంది కదా ఈ వీడియో అనేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ఇది ఈ మాదిరిగా వేసేసి స్పూన్తో బాగా కలిది ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయాలండి పది నిమిషాల తర్వాత మనం క్లీన్ చేసుకోవాలా ఎందుకంటే కొంచెం బాగా ఏదైనా మురికి పట్టి ఉంటుంది కదా మనం నెయ్యితో దీపారాధన చేస్తాం కాబట్టి బాగా జిడ్డు పట్టేసి మురికి పడుతుంది అదంతా ఈజీగా క్లీన్ పోవాలంటే ఒక పది నుంచి పదహైదు నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పదహైదు నిమిషాలు అలాగే వదిలేసినానండి పదహైదు నిమిషాల తర్వాత చూడండి పైన అంతా ఆల్మోస్ట్ వదిలేసింది చూడండి మురికే తగినా ఆ పైన పేర్కొండే మురికి కూడా ఈజీగా ఈ మాదిరిగా ఏలితోనే పోతూ ఉండదు ఎంత ఈజీగా పోతుంది కదా మీకు అప్పుడే కలర్ అనేది చేంజ్ తెలుస్తుంది కదా ఎందుకంటే మనం ఒక పదహైదు నిమిషాలు ఇలాగే నీళ్ళలో వేసేసి వదిలేసినామంటే ఈజీగా క్లీన్ అయిపోతుందండి దీపం క్లీన్ చేయడానికి అయితే కదా నేనైతే బట్టల్ సోప్ అనేది తీసుకుంటానండి టూ బ్రెస్ అలాగే బట్టల్ సోప్ అనేది నేను ఈ మాదిరి తీసుకొని క్లీన్ చేసుకుంటాను బట్టల్ సోపే ఎందుకు తీసుకోవాలా లిమ్ లిక్విడ్ లేదా రింబార్ సోప్ తీసుకోవచ్చు కదా అక్క అని మీకు డౌట్ ఉంటుంది నేనైతే కన ఈ మాదిరిగా బట్టల సోపే నేను యూజ్ చేస్తానండి అది కూడా బట్టలకి యూజ్ చేసింది అయితే పూజ సామాన్లకు అస్సలు వాడను కొత్త సోపే నేను యూజ్ చేసుకుంటాను సో యూజ్ చేసుకున్నాక మళ్ళీ మిగిలినాక ఒక బాక్స్ అనేది ఎత్తి పెట్టుకుంటాను సో మీరు కూడా బట్టల సోప్తోనే క్లీన్ చేయండి ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇక్కడ చూడండి టూ బ్రష్ తీసుకొని బాగా రుద్దుతా ఉంటే జిడ్డు మురికి అంతా కూడా వదులుతూ ఉండదు సో లాస్ట్లో కూడా మళ్ళీ మనము టూ బ్రష్తోనే ఈ మాదిరిగా బాగా రుద్దిన అంటే ఆ మరకలు అన్నీ కూడా ఈజీగా పోతాయండి ఇక్కడ చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో దెబ్బకు వదిలిపోయింది చూడండి ఆ జిడ్డు అంతా కూడా బ్లాక్నెస్ ఏ ఉండదండి ఒకసారి మీరు కూడా ఈ మాదిరిగా ట్రై చేయండి సూపర్ క్లీన్ చేసుకోవచ్చు అది కూడా బట్టలు సోప్తో క్లీన్ చేయండి దెబ్బకు మురికి వదిలిపోతుంది మనకు బట్టలు గది ఎలా మురికి అంతా కూడా ఈజీగా వదిలిపోతుందో దీపాలకు కూడా అదే మాదిరిగా మురికి వదిలిపోతుందండి సో మళ్ళీ ఒకసారి మామూలుగా రబ్బర్ తీసుకొని కొంచెం సోప్ వేసి ఈ మాదిరికి ఫైనల్గా కడుక్కుంటే నీట్ గా మనకు కామాక్షమ్మ దీపం కొత్త దానిలో రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు బట్టతో తుడిచేసుకుందాము భలే వచ్చింది కదా సూపర్ వచ్చింది సో మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేను ఏమేమి వేసి క్లీన్ చేసినానో అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే వచ్చులేనండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకొకటి మర్చిపోద్దు బట్టల సోప్తో పూజ సామాన్లు అనేది క్లీన్ చేయండి దెబ్బకు మురికు వదిలిపోతుంది ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి నేను ఇదే మాదిరిగా పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి కొత్త సోపు మనం బట్టలు సోప్ అనేది తెచ్చుకుంటాను బట్టలకు వాడింది మాత్రం అస్సలు మనం పూజ సామాన్లకు యూజ్ చేయకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి కొత్తగా మనం బట్టలు సోప్ తెచ్చుకొని పూజ సామాన్లు అనేది క్లీన్ చేసుకొని మళ్ళీ మిగిలిందంటే మనం మళ్ళీ ఎగబెట్టుకొని మళ్ళీ కూడా వాడుకోవచ్చు చూడండి నిమ్మంతా తుడిచేసి నాకు ఎంత బాగా వచ్చి సూపర్ వచ్చింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మా అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎత్తిగినా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయటం మా అస్సలు మర్చిపోదు బాయ్